వారేవా, ఎంత తొండమున్నా దోమ ఏను కాదు అన్నట్టు వామ్మా గీ బీజకు ముత్తమంతే ఉన్నా కానీ అమ్ముని దండం పెడితే పురేలా పుచ్చటి బుద్ధులు ఉన్నాయి ఇలా. మరి ఏంది ఏం కథ, ఒకసారి మనం కూడా అడుచుకుందాం పారి. ఎవడి కంపు వాడికి తెలియదు అన్నట్టు ఎవడి టాలెంట్ కూడా తనకు తాను తెలుసుకోలేరులా. ఇగో గంతుకు ఉదాహరణ, గీసెల్లే పండుగ గోలిగా ఎంత రామసక్కని కార్యం ముంగటేసుకుందో చూడురి. వామ్ము, ఎర్రని ఆకాశానికి బరుణ వానలు అన్నట్టు భూమి మీద తీరు ముగ్గుల చూసినాం కానీ గిదేమి చంద్రముల్లా, సర్కారు పథకాల మీద ముగ్గులేసింది ఈ శల్యం. ఆరేవా, ఇక ఈ శల్యం మరి ఎన్ని రోజులు ఉపాసం ఉండి నేర్చుకున్నదో కానీ అచ్చు గుద్దినట్టు సర్కారు 6 గ్యారంటీలను రంగురంగుల ముగ్గుల్లో రామ సక్కదనంగా సూడ సక్కదనంగా తీసుకొచ్చిందిలా. ఇక ఈ జగిత్యాల జిల్లా జన్నారం ఊరు శల్యే. ఓ శల్యే, ఏం సంగతిరా, ఈ ఉపాయం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది శైలి, ఎవరు చెప్పిర్రా? తెలంగాణ ప్రజలందరికీ, స్టేట్ ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మరి మన ఖానాపూర్ నియోజకవర్గ విడమబొజ్జు పటేల్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లనే ఈ 6 గ్యారంటీలు అమలు చేసిన మొదటి రోజే సార్ మనకు దాని మీద సంతకం పెట్టడం జరిగింది. అట్లనే మళ్ళీ మొదటి విడత మహిళలకు ఉచిత బస్సు టికెట్ ఫ్రీగా ఇచ్చినారు. మళ్ళీ రెండోది ఈ ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలు చేసినారు. దానివల్ల మళ్ళా ఇంకా మిగతా 4 గ్యారంటీలను కూడా త్వరలోనే నెరవేర్చాలని సార్ మీద అభిమానంతో నేను ఈ ముగ్గు వేయడం జరిగింది. మళ్ళీ త్వరలో 100 రోజుల్లో చేస్తానని చెప్పినాడు కదా, అందుకే ఈ అభిమానంతో వేయడం జరిగింది. చూసినారులా, ఎరువుల సొమ్ములు, బరువుల షేటు, తీయను పెట్టను, తీపుల షేటు, దానిలో ఒకటి పోతే అప్పుల షేటు అన్నట్టు ఒక్క పథకం కూడా తోసిపోకుండా సీఎం రేవంత్ రెడ్డి గుండె కరుగుతట్టు వేసుకొచ్చిందుల శల్యే. ఇక మరి ఈ ముగ్గుల చూస్తే రేవంత్ రెడ్డి వాము ఎంత సంబూర పడతాడో, ఏం కథో, ఎంత మెచ్చుకుంటాడో అని మురిసిపోతుండ్రాట ఊరులు. ఇక గిది కథ.